ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం అన్ని హెర్బ్స్ మీదే కాకుండా కొన్ని వ్యాధుల గురించి కూడా మాట్లాడుకుందాం అండి. అవి ఎందుకు వస్తాయి, ఆ ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళు మనం చెప్పుకుందాం. ఇందులో కొన్ని పాయింట్లు కూడా మీరు రాసుకోండి వ్యాధుల గురించి. అల్సరైటిస్ కొలైటిస్ లేకపోతే ఐబిఎస్, ఈ రెండు ప్రాబ్లమ్స్ కేసులు చాలా ఎక్కువ వస్తున్నాయండి ఈ మధ్యన. ఫస్ట్ని ఆహారం గురించి మనం మాట్లాడుకుందాం అండి. ఇది రావడానికి కారణం ఏంటంటే మన పొట్టలో అమీబియాసిస్ అనేది ఉంటుంది కదండి, అమీబిక్ అంటాం మనం, అమీబియాసిస్. ఈ అమీబియాసిస్ అంటే సమ్మర్లో మనం అనేక ప్రదేశాలకి సెలవులు కాబట్టి టూర్లకు వెళ్ళడం కానీ లేకపోతే ఒక పిక్నిక్ లాంటివి కానీ అవుటింగ్ కానీ ఇలాంటివి తిరగడం వల్ల ఏంటంటే రకరకాల నీళ్లు తాగుతూ ఉంటారండి. లోకల్గా ఉన్న వాటర్ తాగడం కానీ లేకపోతే ఈ అమీబియాసిస్ ఉన్న వాటర్ తాగడం వల్ల ఈ అమీబిక్ అనేది పొట్టలో ఉండడం వల్ల అది ఏం చేస్తుందంటే అమీబియాసిస్ ఒక కొకున్ లాంటిది కట్టుకుంటుందండి పొట్టలో, గుడ్డ అంటారు దాన్ని ఆయుర్వేదంలో. ఆ కొకున్లోకి వెళ్ళిపోతుంది మీరు ఏదైనా ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు, ఫ్యామిలీతో సహా వెళ్ళిపోతుంది అనమాట. అంచేత ఏంటంటే రెండు వెళ్ళి అనుకోండి ఒక 20 బయటకు వస్తాయి, అర్థమైంది కదా మీకు. ఈ విపరీతంగా డెవలప్ అయిపోతుందండి స్టమక్లో. డెవలప్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మీకు గమ్ మోషన్ స్టార్ట్ అవ్వడం లేకపోతే బ్లీడింగ్ మోషన్ స్టార్ట్ అవ్వడం. ఇది ఏదో టెంపరీగా మీరు కొన్ని మందులు వాడతారు తగ్గిపోతుంది, సమ్ ఫ్లాజిల్ లాంటివి కానీ ఇంకొకటి కానీ ఇలాంటివి వాడడం వల్ల తగ్గిపోతుందండి. తగ్గిపోయింది కదా అని మీరు కొన్నాళ్ళు వదిలేస్తారు, మళ్ళీ ఒక 6 మంత్స్కి మళ్ళీ వస్తుంది. ఆ 6 మంత్స్ గ్యాప్ ఏమవుతుంది, తర్వాత 3 మంత్స్కి వస్తుంది, మంత్లీ వస్తుంది, కంటిన్యూ అయిపోతుంది. అంటే అది బాగా పెరిగిపోతుంది అనమాట అండి. పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంటెస్టైన్స్లో ఆ బ్యాక్టీరియా మీరు తిన్న ఆహారం తీసేసుకుని రకరకాల యాసిడ్స్ వదలడం కానీ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అది బాగా పెరిగిపోతే అది పైన అప్పర్లే అంటే స్టమక్లోంచి పైకి రావడం, లివర్ దాకా రావడం, గొంతులోకి రావడం, మీకు ఇసోఫెగల్ వైరస్ అని లేకపోతే గొంతులో మంట రిఫ్లెక్షన్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయండి దానివల్ల. అంటే స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వెళ్తుంది అనమాట అది. మీరేం చేస్తారు, ఈ మందులకి వాడి 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 3 నెలలకు ఒకసారి వాడడం, 6 నెలలకు ఒకసారి వాడడం, తగ్గిపోయిందని దాన్ని వదిలేయడం. ఈ చివరికి ఏమవుతుందంటే అది క్రానిక్ అయిపోవడం వల్ల యాంటీబయాటిక్స్ అని దాన్ని చంపడానికి ప్రోబయోటిక్స్ అని రకరకాల మెడిసిన్స్ మొదలు పెడతారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, కడుపులో మంట, దాంతో పాటు మోషన్స్ అవడం, ఈ బ్యాక్టీరియా అనేది కిందకి లోయర్ పార్ట్లోకి కూడా వెళ్ళడం మొదలుపెట్టాక ఏమవుతుందంటే మోషన్ ట్రాక్లోకి అంటే కొలైటిస్, ఆ కిందకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది, అక్కడ చేరుకుని బయటికి వెళ్ళకుండా అక్కడ డెవలప్ అవ్వడం మొదలెడుతుందండి. ఆ డెవలప్ అయినప్పుడు ఏమైంది, అక్కడ క్వాలిటీస్ కింద మారుతుంది. ఇది క్రానిక్ అయ్యాక ఏమవుతుందండి, ఐబిఎస్ అంటారు, ఐబిడి అంటారు, అల్సరైటిస్ క్వాలిటీస్ అంటారు, ఇవన్నీ కూడా ఆటోఇమ్యూన్లోకి మారిపోతాయి క్రానిక్ అయినాక. అదే మీరు ఫస్ట్నే దీన్ని జాగ్రత్త తీసుకున్నారనుకోండి, ఎప్పుడైతే మీకు గమ్ మోషన్స్ బ్లీడింగ్ అయ్యి స్టార్ట్ అయ్యి కడుపులో బాధ రావడం మంట నొప్పి స్టార్ట్ అయిన వెంటనే మీరు దీనికి సరిపడి మందులు, ఆయుర్వేదంలో అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయండి, వీటికి వాడుకుంటే ఏమవుతుందంటే ఇమీడియట్గా మీకు పెర్మనెంట్ క్యూర్ అయిపోతుంది. చాలా వరకు, కొన్ని సంవత్సరాల వరకు రాదు. మళ్ళీ మీరు అమీబియాసిస్ ఉన్న వాటర్ తాగి అమీబిక్ ఆ బ్యాక్టీరియా ఉన్నది అది మళ్ళీ పెరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ ఆ వాటర్ మీకు పొట్టలోకి వెళ్ళలేదనుకోండి, దాన్ని ఆ ఎగ్గతోటి సహా ఎరాడికేట్ చేసేస్తే కనుక ఇంకా కొన్ని సంవత్సరాల వరకు మీకు కనపడదండి. అర్థమైంది కదండి. ఇది క్రానిక్ అవ్వడం వల్ల పైల్స్ వస్తాయి, ఫిషర్స్ వస్తాయి, ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్లు అనమాట. ఇది క్రానిక్ అయిపోయి బయటికి వెళ్ళిపోయి లివర్లోనో లేకపోతే ఇంకొక అవయవాల ద్వారా బ్లడ్లో మిక్స్ అయిపోతే రేపొద్దున చర్మ వ్యాధులు వస్తాయండి. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్కి కారణం ఈ అమీబియాస్ అనే బ్యాక్టీరియా. అది కాకుండా ఇంకొక 6-7 రకాల బ్యాక్టీరియాలు మీ స్టమక్లో ఉంటాయండి, మెయిన్ బ్యాక్టీరియాలు. వీటిని మనం ఎరాడికేట్ చేసేసుకుంటే ఆ పెర్మనెంట్గా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుందండి. అదర్వైజ్ ఏమవుతుందంటే మీరు కంటిన్యూగా ఈ మెడిసిన్స్ వాడడం వల్ల ఏదైతే యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే ప్రోబయోటిక్స్ అని రకరకాల మందులు వాడడం వల్ల ఏమవుతుందంటే మీ స్టమక్లో అంటే మీ జీర్ణాశయాల్లో చిన్న పేగులు పెద్ద పేగులు అంటాం కదండి, వాటిల్లో ఏదైతే లేయర్ ఉంటుందో లోపల ఒక జిడ్డుగా ఒక లేయర్ ఉంటుందండి, ఆ లేయర్ మీకు కాపాడుతూ ఉంటుంది అనమాట. తిన్న ఆహారాన్ని అబ్జర్వ్ చేసుకోవడం కానీ లేకపోతే ఆహారంలో ఉన్న టాక్సిన్స్ని మీ స్టమక్ అబ్జర్వ్ చేసుకోకుండా దాన్ని ఆపడానికి కానీ అనేక రకాలుగా ఆ లేయర్ అనేది ఉపయోగపడుతుందండి.
ఇది క్రానిక్ అయితే ఏమవుతుందంటే ఆ లేయర్ పాడైపోతుంది. ఆ లేయర్ పాడైనప్పుడు ఏమవుతుంది, వెయిట్ లాస్ కూడా స్టార్ట్ అవుతుంది. మీకు వెయిట్ లాస్ స్టార్ట్ అవ్వడం, డైలీ 5 నుంచి 10 మోషన్స్ అవ్వడం, అయినప్పుడు విపరీతమైన బాధ, మంట, ఇంకా నరకం అని చెప్తారండి అది. ఆ విధంగా డైవర్ట్ అయిన వాళ్ళు. అందుకే ఏం చేయాలంటే మీరు ఆ లేయర్ని మళ్ళీ ఫామ్ చేసుకోవాలి అంటే చాలా సున్నితమైన మందులు మీరు వాడుకోవాలి. అంటే మీ ఇంటెస్టైన్స్ ఆల్రెడీ కొలాప్స్ అయిపోతాయి అన్నమాట ఆ స్టేజ్కి వెళ్ళాక. పనిచేయమండి, అవి చాలా సున్నితంగా అయిపోతాయి. అది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే బాగా క్రానిక్ అయితే వాటర్ తాగినా కూడా మీకు పెయిన్ వస్తుంది. అదేవిధంగా వాటర్ వామిటింగ్ అయిపోవటం, మోషన్ అయిపోవటం కూడా, అటువంటి పేషెంట్లను కూడా నేను ట్రీట్ చేశానండి. ఆ విధమైన ప్రాబ్లం రాకముందరే మీరు జాగ్రత్త తీసుకుని దీన్ని ఎప్పుడైతే గమ్ మోషన్స్ కానీ ఇలాంటివి స్టార్ట్ అయినాయో, పెయిన్ స్టార్ట్ అయిందో, ఇమీడియట్గా మంచి ఆయుర్వేద డాక్టర్ని ఎవరినైనా చూసుకున్నా లేదు హోమియోపతిలో కానీ వీటిల్లో పెర్మనెంట్ మీకు ప్రాబ్లమ్ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయండి. అందుచేత మీరు ఏం చేస్తారంటే ఇటువంటిది జరగగానే ఇంట్లో అయితే చిన్న చిట్కా చెప్తానండి. బిగినింగ్లో అయితే తగ్గిపోవటానికి ఆస్కారం ఉంది. గసగసాలు అంటాం మనం మసాలాల్లో వాడుకుంటాం, ఆ గసగసాలని మీరు బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించుకోండి. అర్థమైంది కదండి, లైట్గా వేపించండి, మరీ మాడనివ్వద్దు. వేపించి వాటిని మిక్సీలో కానీ లేకపోతే దేంట్లో అయినా నూరుకుని అమందస్తా లాంటి కానీ చిన్న గుంట లాంటి కానీ తీసుకుని బాగా మెత్తగా నూరుకోండి. ఇది నూరుకుని అందులో కొంచెం సైంధవలవనం వేసుకోండి, సాల్ట్, రాక్ సాల్ట్, అదే హిమాలయన్ సాల్ట్ అంటారు, దాన్ని సైంధవలవనం అంటారు, పింక్ సాల్ట్ అంటారు. దానిని వేసుకుని సరిపడి బాగా నూరుకుని ఉంచుకుని ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూను వేడన్నంలో మంచిగా నెయ్యి వేసుకుని మీరు 1-2 ముద్దలు తినండి. ఈ అమీబియాసిస్ అనేది చాలా వరకు క్యూర్ అయిపోతుంది. అర్థమైంది కదండి, అది క్యూర్ అయిందనుకోండి మీకు ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ రావు. ఎంతోమంది 15 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు తగ్గిపోయి నడవలేనంత నీరసం వచ్చేసి జీవితం మీద విరక్తి వచ్చేసి వచ్చిన వాళ్ళకి కూడా మేము తగ్గించిన కేసులు ఉన్నాయండి, చాలా మంచి కేసులు ఉన్నాయి. అంచేత మీరు ఇటువంటి కేసులు ఏమైనా ఉంటే ఆయుర్వేదం మంచి డాక్టర్ని చూసుకోండి, లేదా యునాని, లేకపోతే సిద్ధ, లేకపోతే హోమియోపతి, ఇలాంటి వాటిలో చాలా మంచి మెడిసిన్లు ఉన్నాయండి. ఇది ఆటోఇమ్యూన్ ప్రాబ్లం కాబట్టి ఆటోఇమ్యూన్కి మా దగ్గర చాలా మంచి మందులు ఉన్నాయండి. అంచేత మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. ఓకేనండి, నమస్కారం.